గూగుల్ హెల్ప్ తీసుకొని చాలా హార్డ్ వర్క్ చేసి ఈ వర్క్ తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి వస్తుంది ఫైన్ మన ఛానల్లో మీరు చూసిన వీడియోస్ అన్నిటిలో బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్లో ఇది ఒకటి ఈ వీడియోని ఒక ట్రైనింగ్ లాగా తీసుకుని నేర్చుకోండి అందరూ మనీ అని చేస్తారు ఓకే లెట్ స్టార్ట్ అప్లై ప్రాసెస్ పూర్తి చేశాక ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ చెప్పలేదు దానికంటే ఇంపార్టెంట్ పార్ట్ ఇది సో దీన్ని మనం ముందు చెప్పాలి అప్లై చేశాక ఉండే ప్రాసెస్ ఇది వర్క్ ఎలా స్టార్ట్ చేయాలో చూడండి ఫస్ట్ మీకు ఇలా మెయిల్ వస్తుంది ఓపెన్ చేయండి మీకు ఇన్బాక్స్లో రాకపోతే స్పాంలో ఉంటుంది చూడండి ఎందుకంటే ఎక్కువ మందికి మెయిల్స్ వస్తుంటాయి కాబట్టి స్పామ్లో వెళ్తుంటాయి నో ప్రాబ్లం ఇలా వెబ్ వెబ్లింకప్ అని ఉంటుంది ఒకవేళ స్పామ్లో వెళ్తే ఆ మెయిల్స్ని ఎలా చూడాలో చూడండి ఈ త్రీ లైన్స్ని క్లిక్ చేయండి ఈ స్పామ్ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే అందులో ఈ వెబ్ అప్ మెయిల్ అని ఉంటుంది చెక్ చేయండి ఓకే ఓపెన్ చేయండి అందులో ఫస్ట్ మీకు టాపిక్ చూడండి ఏ టాపిక్ వచ్చింది మీకు ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ జాబ్ ప్రొఫైల్స్ న్యూస్ ఎంప్లాయ్మెంట్ ఇలా ఏవైనా రావచ్చు మీకు మెసేజ్ ఒకసారి రీడ్ చేయండి సో ఈ విధంగా మీకు కంగ్రాచులేషన్స్ అండ్ ఈ విధంగా మీకు వెబ్ లింకప్తో మెయిల్ అనేది వస్తుంది తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేయండి ప్లీజ్ ఫాలో దిస్ స్టెప్స్ టు వర్క్ విత్ అస్ స్టార్ట్ ఫైండింగ్ ద వెబ్సైట్ అని ఉంటుంది ఆ లింక్ని ఓపెన్ చేయండి ఇప్పుడే ఓపెన్ చేయొద్దు అంతకంటే ముందు పేమెంట్ గురించి చూడండి హౌ ద పేమెంట్ ఈజ్ రిసీవ్డ్ సో మీరు ఎప్పుడైతే వర్క్ ఫినిష్ చేస్తారో దేని అప్పుడు మీరు త్రీ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది తీసుకోవచ్చు ఓకే త్రీ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది వాళ్ళు క్రెడిట్ చేస్తారు తర్వాత ఇక్కడ చూడండి ప్లీజ్ నోట్ మీరు ఎవరికి మనీ అనేది పే చేయొద్దు ఇలా పే చేయడం అనేది కరెక్ట్ కాదు సో ఎవరైనా మిమ్మల్ని మనీ అడిగితే వాళ్ళు పనిష్ చేయబడతారనేది ఒక నోట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇంకోటి ఏ యాప్ అయినా ఏ వెబ్సైట్ అయినా ఫ్రీగానే యూజ్ చేయండి మనీ అడిగారని పే చేయకండి అదొకటే జాబ్ కాదు కదా ఇంకా చాలు ఉంటాయి నౌ స్టార్ట్ ఫైండింగ్ ద వెబ్సైట్ అని ఉంటుంది ఈ లింక్ని ఓపెన్ చేయండి ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది సైన్ అప్ ఫర్ ఫ్రీ అకౌంట్ని క్లిక్ చేయండి ఈమెయిల్ ఎంటర్ చేయండి దెన్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సబ్మిట్ చేయండి మీ మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది కన్ఫర్మ్ చేసుకోండి లేదు రాలేదు అంటే డైరెక్ట్ లాగిన్ అవ్వండి సింపుల్ ప్రాసెస్ నెక్స్ట్ ఈ సర్చ్లో మీకు మెయిల్లో ఏ టాపిక్ వచ్చిందో ఆ టాపిక్ నేమ్ని టైప్ చేయండి మనకు ఎడ్యుకేషన్ లేదా ఎంప్లాయ్మెంట్ వచ్చింది కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనే టైప్ చేస్తున్నాను నెక్స్ట్ పైన ఎనీ టైం ఉండేలా చూడండి నెక్స్ట్ ఎనీ టీఎల్డీ ఉండనివ్వండి ఇందులో ఏ మాత్రం చేంజ్ చేయొద్దు తర్వాత రిజల్ట్స్ దగ్గర థర్టీ రిజల్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి థర్టీ రిజల్ట్స్కి త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ చాలా షార్ట్ టైంలో మనం వర్క్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు నెక్స్ట్ కేటగిరీ కేటగిరీలో కామెంట్ బ్యాక్ లింక్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఫుడ్ ప్రింట్లో డూ ఫాలో కామెంట్స్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ సర్చ్ని క్లిక్ చేయండి కౌంట్ చేయండి ఇప్పుడు మీరు చేయాల్సిన వర్క్ రెడీ అంటే ముందు ఇలా అన్ని అరేంజ్ చేసుకుంటాము నెక్స్ట్ కౌంట్ చేస్తాం ఎస్ థర్టీ వెబ్సైట్స్ వచ్చేసాయి అన్నప్పుడు మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం ల్యాప్టాప్లో అయితే ఇలా థర్టీ అని ఈ నంబరింగ్ అనేది ఇచ్చేస్తుంది దానికి ల్యాప్టాప్లో ఈ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలి మొబైల్లో అయితే ఏం అవసరం లేదు డైరెక్ట్ ఇలా మాన్యువల్గా కౌంట్ చేసుకోవచ్చు ల్యాప్టాప్లో ఈ నెంబర్ ఇంక రాకపోయినా మాన్యువల్గా కౌంట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ ఇదే వర్క్లో ఇంకా మీకు వచ్చే టాపిక్ని బట్టి వర్క్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది బట్ వర్క్ అయితే సేమ్ ఉంటుంది కాపీ పేస్ట్ చేయడమే నెక్స్ట్ ఈ లిస్ట్లో ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయండి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గూగుల్కి థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ వర్క్ గూగుల్ నుంచి అని కాదు కానీ గూగుల్ వల్లే ఈరోజు ఈ కాపీ పేస్ట్ వర్క్ని మీ ముందుకు తీసుకొచ్చాను వర్క్ చూడండి పేమెంట్ ప్రూఫ్ వాళ్ళని చేశారు వీళ్ళని చేశారని కాకుండా మీతోనే అని చేపిస్తాను మనకు కావాల్సింది మనీ అండ్ కొంతమందికి డౌట్స్ ఉన్న వారి కోసం ఇప్పుడు ఈ వీడియో చూసి అప్లై చేసిన ఫస్ట్ కొంతమంది మెంబర్స్ వీడియోని మీకు ప్రూఫ్గా పెడతాను వాళ్ళు వర్క్ చేసి పేమెంట్ తీసుకున్నాకే అప్లై చేయండి మీరు అప్లై చేసుకుని వారు నెక్స్ట్ మన ఈ సబ్స్క్రైబర్స్ యొక్క ప్రూఫ్ వీడియో చూశాకే అప్లై చేయండి లేదా ఇప్పుడు అప్లై చేసుకొని వర్క్ స్టార్ట్ చేసుకుంటామంటే చేయండి కానీ ఇంతకంటే జెన్యున్ కాపీ పేస్ట్ ఎక్కడ చూసి ఉండరు కాపీ పేస్ట్ వర్క్ లీస్ట్ పెడితే అంటే కాపీ పేస్ట్ వర్క్ మొత్తం ఆ లిస్ట్ పెడితే అందులో నెంబర్ వన్ వర్క్ ఇది బడి నుంచి వచ్చే జాబ్స్ ఎలా ఉంటాయో ఈరోజు ఈ వీడియోతో మీకు అర్థమవుతుంది మరిన్ని ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం జస్ట్ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అండ్ ఇక ఇలాంటివి చాలా తీసుకొస్తాము హాయ్ అండి వెల్కమ్ టు రవి దేవరకొండ మేము ఇలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి వీడియోస్ చేస్తుంటాము కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసి ఉంటే మీరు రవి దేవరకొండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే వీడియోస్ మాత్రమే వస్తాయి ఆ వర్క్ ఎలా చేయాలో ప్రాక్టికల్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి ఇదంతా మొబైల్లోనే చేయొచ్చు సిస్టమ్ కూడా ఏ మాత్రం అవసరం లేదు మీకు అర్థం అవటం కోసం సిస్టంలో కూడా చూపిస్తున్నాను బ్యాగ్లో చూడవచ్చు ఇప్పుడు మనం ఈ థర్టీ లిస్ట్లో ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం ఇలా వెబ్సైట్ ఓపెన్ అయ్యాక పైన సర్చ్ బార్లో ఈ లింక్ మీద ట్యాప్ చేయండి ఓన్లీ ఈ హెచ్టిడిపిఎస్ నుంచి ఇలా డాట్ కామ్ డాట్ కో డాట్ ఇన్ ఇక్కడి వరకు మాత్రమే మీరు సెలెక్ట్ చేసి ఓన్లీ వెబ్సైట్ నేమ్ని కాపీ చేయండి ఈ కాపీ చేసిన యూఆర్ఎల్ని డ్యూక్ బడి డాట్ కామ్ లేదా డ్యూక్ బడీ డాట్ ఇన్లో పైన మీకు స్టార్టింగ్లోనే కనిపిస్తుంది పేస్ట్ యువర్ యుఆర్ఎల్ అని పేస్ట్ యువర్ యూఆర్ఎల్ అని ఉంటుంది క్లిక్ చేయండి నెక్స్ట్ డైరెక్ట్ మీకు వర్క్ చేయాల్సిన పేజ్ వచ్చేస్తుంది ఈ బాక్స్ చూడండి ఇందులో ఇందాక మనం కాపీ చేసుకున్న లింక్ని పేస్ట్ చేయండి నెక్స్ట్ ఐఆమ్ నాట్ రోబోట్ని క్లిక్ చేసి ఈ కింద చెక్ని క్లిక్ చేయండి కొంచెం ఇలా లోడ్ అవుతుంది వెయిట్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు చూడాల్సింది డిఏపిఏ అండ్ ఎస్ఎస్ బాగా గుర్తుపెట్టుకోండి డిఏపిఏ అండ్ ఎస్ఎస్ మిగతావి అవసరం లేదు ఓన్లీ డిఏ పీఏ అండ్ ఎస్ఎస్ ఈ త్రీ మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీకు ఇబ్బందిగా అనిపిస్తుంటే వచ్చినావు అంటే వీడియో చాలా లెంత్ అయిపోయింది కదా సో ఇప్పటికే మీకు బోర్ అనిపిస్తే క్షమించండి అంటే వీడియో స్లో అవుతుందని తెలుసు కానీ వర్క్ నేర్చుకోండి దీన్ని మీరు ట్రైనింగ్ లాగా తీసుకోండి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ డిఏ ఎంత ఉంది ట్వెల్వ్ నెక్స్ట్ పిఏ ఉంది చూడండి ట్వంటీ టూ నెక్స్ట్ ఎస్ఎస్ ఎంత ఉంది లెవెన్ ఇది ఎక్సెల్లో యాడ్ చేయొద్దు ఎందుకంటే చూడండి మనకు డిఏపిఎఫ్ ఫార్టీ సెవెన్ పైనే ఉండాలి ఎస్ఎస్ అనేది వన్ లేదా టూ అంతే అంతకంటే మించి ఉండొద్దు ఎస్ఎస్ అనేది వన్ ఆర్ టూ మాత్రమే ఉండాలి అంటే ఈ వెబ్సైట్ బాగాలేదని కాదు మనకు వర్క్ ఇస్తున్న వారికి మనం అబౌవ్ ఫార్టీ సెవెన్ మాత్రమే ఇవ్వాలి ఇది వద్దనుకున్నాం కాబట్టి దీన్ని మనం ఎక్సెల్లో యాడ్ చేయము సో నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ వెబ్సైట్ చూస్తాం మళ్ళీ బ్యాక్ ఇరండి సో ఈ థర్టీ లిస్ట్ ఉంది కదా మనకు ఆ లిస్ట్లో సెకండ్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి సేమ్ మళ్ళీ నెక్స్ట్ వెబ్సైట్ యూఆర్ఎల్ని కాపీ చేయండి పేస్ట్ చేయండి డిఏపిఏ చెక్ చేయండి ఇందాక ఒక వెబ్సైట్ చూశాను అది మీకు చూపిస్తే ఒక ఐడియా అనేది ఉంటుంది ఒకసారి చూడండి ఈ వెబ్సైట్లో ఈ యూఆర్ఎల్ని పేస్ట్ చేస్తున్నాను లోడ్ అవుతుంది ఈ వెబ్సైట్ డిఏ చూడండి ఫిఫ్టీ సెవెన్ ఎక్సలెంట్ పిఏ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎస్ వన్ ఎక్సలెంట్ అండి ఇలా ఉండేలా చూడండి మీరు ఓకే ఈ విధంగా దీన్నే మీరు ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇంకేం ఆలోచించొద్దు మొబైల్ ఓపెన్ చేయండి మొబైల్లో గూగుల్ సీట్ ఓపెన్ చేయండి గూగుల్ సీట్ యాప్ లేకపోతే గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ల్యాప్టాప్లో అయితే ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయండి మొబైల్లో గూగుల్ సీట్ యాప్ని ఓపెన్ చేసి ఈ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ న్యూ స్ప్రెడ్ సీట్ని క్లిక్ చేయండి నో ఈ ఫస్ట్ రో బాక్స్ని డబల్ ట్యాప్ చేయండి మీ మొబైల్లో కీబోర్డ్ ఓపెన్ అవుతుంది ఈ రోలో వెబ్సైట్ నేమ్ని టైప్ చేయండి వెబ్సైట్ నేమ్ నెక్స్ట్ ఈ రో బాక్స్ని డబల్ ట్యాప్ చేయండి అని టైప్ చేయండి నెక్స్ట్ డబుల్ ట్యాప్ చేసి అని టైప్ చేయండి నెక్స్ట్ డబల్ ట్యాప్ చేసి ఎస్ఎస్ అని టైప్ చేయండి నెక్స్ట్ డబుల్ ట్యాప్ చేసి పోస్ట్ యూఆర్ఎల్ అని టైప్ చేయండి నెక్స్ట్ డబుల్ ట్యాప్ చేసి పోస్ట్ కామెంట్ లేదా ఫీడ్బ్యాక్ అని టైప్ చేయండి ఇలా ఒక రో మొత్తం టైప్ చేశాక నెక్స్ట్ మనం ఇందాక ఫైండ్ చేసిన ఎక్కువ డిఏ అండ్ పిఏ ఉన్న వెబ్సైట్ యూఆర్ఎల్ని ఇక్కడ యాడ్ చేయండి ఇక్కడ పేస్ట్ చేయండి వెబ్సైట్ నేమ్ కింద పేస్ట్ చేయండి తర్వాత డిఏ ఫిఫ్టీ సెవెన్ టైప్ చేయండి పిఏ ఫిఫ్టీ ఫైవ్ టైప్ చేయండి ఎస్ఎస్ వన్ అనే టైప్ చేయండి తర్వాత పోస్ట్ యూఆర్ఎల్ ఈ యాడ్ చేసిన వెబ్సైట్లో ఏదైనా ఒక పోస్ట్ని ఓపెన్ చేయండి ఈ వెబ్సైట్లో ఈ పోస్ట్ ఓపెన్ చేస్తున్నాను ఇదంతా ఇంగ్లీష్లో ఉంది కాబట్టి నాకు ఇంగ్లీష్ అంటే అర్థం కాదు అంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో పైన ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేద్దాం ల్యాప్టాప్లో అయితే రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు వన్ మినిట్ ఇది రీడ్ చేయండి ఇదే అని కాదు ఏ పోస్ట్ అయినా మీరు ఈ విధంగానే చేయండి అండ్ మీరు ఏ పోస్ట్ అయితే రీడ్ చేస్తారో ఆ పోస్ట్ యొక్క యూఆర్ఎల్ని ఎక్సెల్లో యాడ్ చేయాలి పైన యూఆర్ఎల్ని కాపీ చేసేసి ఈ కాపీ చేసిన లింక్ని డైరెక్ట్గా మీరు ఎక్సెల్కి వెళ్ళి పేస్ట్ చేస్తారు ఓకే తర్వాత పోస్ట్ కామెంట్ లేదా ఫీడ్బ్యాక్ ఈ ట్యాబ్లో అంటే ఈ వెబ్సైట్ దేని గురించి ఉంది ఇందులో ఎక్కువగా ఎలాంటి పోస్టులు ఉన్నాయి ఆ పోస్ట్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేది ఈ ఎక్సెల్ సీట్లో యాడ్ చేయాలి అంటే ఇందులో మీకు అర్థమైంది ఏంటిది ఈ వెబ్సైట్ చూస్తే మీకు ఒక అవగాహన అనేది క్రియేట్ అవుతుంది అది ఏంటిది అనేది కామెంట్లో యాడ్ చేయాలి ఎగ్జాంపుల్కి నేను ఈ కామెంట్ టైప్ చేశాను చూడండి ఈ పోస్ట్కి సంబంధించి ఇది జర్నలిజంకి సంబంధించింది కాబట్టి నా కామెంట్ చూడండి దిస్ ఇస్ అన్ అజూమ్ పోస్ట్ అబౌట్ జర్నలిజం గ్రేట్ జర్నలిజం విల్ ఆల్వేస్ అట్రాక్ట్ రీడర్స్ సో ఈ విధంగా నేను ఒక కామెంట్ అనేది టైప్ చేశాను అనమాట అంటే మీరు ఒక ట్వంటీ వర్డ్స్ కానీ థర్టీ వర్డ్స్ కానీ ఫిఫ్టీన్ వర్డ్స్ కానీ ఈ వర్డ్లలో బెస్ట్ కామెంట్ ఇవ్వండి ఓకే బెస్ట్ కామెంట్ అంటే ఈ మీరు ఎక్సెల్లో టైప్ చేయండి ఓకే డన్ ఇక్కడతో మీ వర్క్ అనేది ఫినిష్ అవుతుంది అంతే మీరు చేయాల్సిన వర్క్ ఇంతే అంటే వీడియో ఎక్స్ప్లెనేషన్కి నేను టైం తీసుకుంటున్నాను కాబట్టి మీకు ఎక్కువ అనిపిస్తుండొచ్చు బట్ మీరు వర్క్ చేస్తే చాలా సింపుల్ చాలా షార్ట్ టైంలో మీరు వర్క్ ఫినిష్ చేసేస్తారు ఓకే మళ్ళీ సేమ్ బ్యాక్కి వెళ్ళి నెక్స్ట్ వెబ్సైట్ చూస్తారు డిఏపీఏ ఫార్టీ సెవెన్ ప్లస్ వచ్చిందా ఎక్సెల్లో యాడ్ చేసుకోండి రాలేదా మీ థర్టీ వెబ్సైట్ లిస్ట్ ఉంది కదా ఆ లిస్ట్లో నెక్స్ట్ వెబ్సైట్ చూస్తారు ఇలాగా థర్టీ వెబ్సైట్స్ని ఎక్సెల్లో యాడ్ చేశాక ఈ ఫైల్ని సేవ్ చేసుకుంటారు ఇలా మనం సర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఓకే ఈ థర్టీ అయ్యాక మీకు నెక్స్ట్ టాపిక్ వస్తుంది ఆ టాపిక్ని మీరు సర్చ్ చేసి మళ్ళీ ఇలా థర్టీ తర్వాత థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం కానీ డిఏ ఫార్టీ సెవెన్ ప్లస్ ఉండేలా చూడండి పిఏ ఫార్టీ సెవెన్ ప్లస్ ఉండేలా చూడండి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇలా ఉండేలాగా చూసుకోండి మీకు ఇంకా బాగుంటుంది నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఒకటి మీరు గమనించాలి మీరు ఆల్రెడీ ఒక వెబ్సైట్ లింక్ని రెడీ చేసుకొని పెట్టుకున్నారు అదే వెబ్సైట్ లింక్ని ఇంకొకరు రెడీ చేసుకుంటున్నారనుకోండి అంటే మీకు తెలీదు ఇద్దరు సేమ్ లింక్ మీద వర్క్ చేస్తున్నారనుకోండి అప్పుడు ఏం చేస్తారు అప్పుడు ఏం చేయాలి అంటే ఇద్దరు ఒకే వెబ్సైట్ని యాడ్ చేస్తే ముందు సబ్మిట్ చేసిన ఒకరికి మాత్రమే మనీ వస్తాయి సెకండ్ యాడ్ చేసిన మెమరి యొక్క వెబ్సైట్ అనేది రిమూవ్ అయిపోతుంది సో ఇలా దీనికి సొల్యూషన్ ఏంటిది ఇది డోర్ ఇలా జరగకుండా ఉండటం కోసమే ఈ వెబ్ లింక్ వారు ఒక టూల్ని పెట్టారు అది ఎలా చెక్ చేయాలంటే చూడండి డ్యూక్ డాట్ కామ్ లేదా డ్యూక్ డాట్ ఇన్ వెబ్సైట్స్లలో ఏదో ఒకటి ఓపెన్ చేయండి మీకు ఓపెన్ చేసినప్పుడు స్టార్టింగ్లోనే పైన వెబ్సైట్ ఫైండ్ అని ఉంటుంది లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాము అక్కడ నుంచి మీరు ఆ పోస్ట్కి వెళ్ళొచ్చు అంటే ఆ పోస్ట్ మొత్తం ఒకసారి చదివి కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే లాస్ట్కి మీకు ఫైన్ వెబ్సైట్ అని ఉంటుంది ఫైన్ వెబ్సైట్ని క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ మీకు ఇలా వస్తుంది పేజ్ ఓపెన్ అయ్యాక ఎగ్జాంపుల్ డ్యూక్ బడీ డాట్ కామ్ అంతే ఆర్ డ్యూక్ బడీ డాట్ ఇన్ ఇలా మాత్రమే మీరు యాడ్ చేయాలి హెచ్టీపీఎస్ డబ్ల్యూడబ్ల్యూ డబల్యూ ఇలా మీరు యాడ్ చేయొద్దు ఓన్లీ వెబ్సైట్ నేమ్ డ్యూక్ బడి డాట్ ఇన్ అంటే డ్యూక్ బడీ డాట్ ఇన్ఏ డ్యూక్ బడీ డాట్ కామ్ అంటే డ్యూక్ బడీ డాట్ కామే ఈ సెర్చ్ టెక్స్ట్ వద్ద మీరు చెక్ చేయాలనుకున్న వెబ్సైట్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సెర్చ్ని క్లిక్ చేయండి ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి మీరు వెబ్సైట్ నేమ్ని టైప్ చేసేటప్పుడు ఓన్లీ స్మాల్ లెటర్స్లోనే టైప్ చేసి సెర్చ్ చేయాలి అండ్ ప్రతి వెబ్సైట్ని సెర్చ్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ మనం ఈ వెబ్సైట్ సెర్చ్ చేసేసి రిజల్ట్ వచ్చాక మళ్ళీ మనం నెక్స్ట్ వెబ్సైట్ సెర్చ్ చేయాలనుకుంటే ఈ పేజ్ని రీఫ్రెష్ చేస్తూ ఉండాలి అంటే ప్రతి వెబ్సైట్కి పేజ్ని రీఫ్రెష్ చేసి ఆ తర్వాత సర్చ్ చేయాలి లేకపోతే మనకు రిజల్ట్ అనేది రాదు చూడండి ఎగ్జాంపుల్కి ఈనాడు వెబ్సైట్ని సెర్చ్ చేద్దాము అన్ని స్మాల్ లెటర్స్తోనే టైప్ చేయండి సెర్చ్ చేద్దాము ఓకే మీకంటే ముందే ఇది యాడ్ చేసి ఉంది కాబట్టి సర్చ్ రిజల్ట్లో వచ్చింది చూడండి ఒకవేళ మీకంటే ముందు ఎవరు యాడ్ చేయకపోతే చూపించదు ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను మీకు ఇలా ఒకటి మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తాను ఎగ్జాంపుల్ డాట్ కామ్ అని సెర్చ్ చేద్దాము ఎగ్జాంపుల్ డాట్ కామ్ అని సర్చ్ చేద్దాము చూడండి డాటా నాట్ ఫౌండ్ అంటే ఇది యాడ్ అవ్వలేదు ఇది యాడ్ కాలేదు కాబట్టి ఈ వెబ్సైట్ యొక్క డిఏపీపిఏ అండ్ ఎస్ఎస్ చెక్ చేసుకొని ఈ వెబ్సైట్ మీద అనేది మనం వర్క్ చేయవచ్చు అబో ఫార్టీ సెవెన్ ఉంటే ఈ వెబ్సైట్ని మీ ఎక్సెల్లో యాడ్ చేసుకోవచ్చు మనం వేరే వెబ్సైట్ లింక్స్ని మళ్ళీ సేమ్ ఇలాగే చూసి మంచి డిఏపీఏ ఉన్న వాటిని ముందు ఇలా డ్యూబొడి వెబ్సైట్లో వెబ్సైట్ ఫైనల్లో చెక్ చేసిన తర్వాత ఎక్సెల్లో యాడ్ చేసుకుంటాం నెక్స్ట్ ఇక ఫైనల్ పేమెంట్ ప్రాసెస్ అండ్ వర్క్ సబ్మిషన్ ఎలా ఉంటుంది ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి మీరు థర్టీ వెబ్సైట్స్ యూఆర్ఎల్ని ఎక్సెల్లో యాడ్ చేశాక ఆ ఎక్సెల్ ఫైల్ని వారికి మెయిల్ చేస్తారు మెయిల్ ఎలా చేయాలి మీ జీమెయిల్ ఓపెన్ చేసి సార్ మీకు ఏ మెయిల్ నుంచి అయితే మెసేజ్ వచ్చిందో ఆ మెయిల్ని ఓపెన్ చేయండి మీకు ఏ టాపిక్ వస్తే ఆ టాపిక్ నేమ్ని టాపిక్ నేమ్ అని టైప్ చేసి తర్వాత మీ నేమ్ టైప్ చేయండి దెన్ మీరు సేవ్ చేసుకున్న ఎక్సెల్ సీట్ని అప్లోడ్ చేయండి అంటే జీమెయిల్కి అటాచ్ చేయండి అటాచ్ చేసేసి సబ్మిట్ చేయండి ఆఫ్టర్ మీరు మెయిల్ సెండ్ చేశాక వాళ్ళు డిఏపిఏ చెక్ చేసేసి తిరిగి వాళ్ళు మీకు పేమెంట్ లింక్ పంపిస్తారు ఓపెన్ చేయండి పేమెంట్ ఫామ్ అయినా రావచ్చు లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా పేమెంట్ చేస్తారు ఆ లింక్ మీకు వర్క్ ఫినిష్ అయ్యాక మీ మెయిల్కి సెండ్ చేస్తారు అందులో ఫామ్ వస్తే అందులో మీరు మీ ఫుల్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ యూపీఐ ఐడి ఫోన్పే ఆర్ పేటిఎం ఇలా యాడ్ చేసి సబ్మిట్ చేశాక మీ పేమెంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది ఇది వర్క్ సర్మిషన్ అండ్ పేమెంట్ తీసుకునే ప్రాసెస్ నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అదే ఉంటుంది లేదు మాకు తెలియట్లేదు అంటే డ్యూక్ బడి అని గూగుల్లో సెర్చ్ చేయండి ఒకసారి పోస్ట్ని రీడ్ చేయండి అప్లై నౌ క్లిక్ అని ఉంటుంది క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా వస్తుంది ఇందులో మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ని ఎంటర్ చేయండి వెబ్ లింక్అప్ నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీకు ఇందులో మీకు ఇంకా డిఫరెంట్ వర్క్స్ కూడా ఉంటాయి మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ వర్క్ని మీరు సెలెక్ట్ చేసుకోండి కంటెంట్ కాపీ పేస్ట్ చేస్తారా కంటెంట్ రీవ్రైట్ చేస్తారా లేదా వెబ్ ఎడిటింగ్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయండి నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్రోల్మెంట్ ఐడి దీని గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము అందరికీ మీకు ఆల్రెడీ ఐడీస్ ఉంటాయి ఆ ఐడీస్ని ఎంటర్ చేయండి లేదు మాకు ఐడీస్ లేవు మర్చిపోయినా కొత్తగా క్రియేట్ చేయాలన్నా ఒకసారి ఈ వీడియో చూడండి ఐడి క్రియేట్ చేసుకునే టైం అనేది మీకు ఈ వీడియోలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుస్తుంది వీడియో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్రోల్మెంట్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ ఈ లింక్ని మీరు ఓపెన్ చేస్తే గూగుల్ స్టోర్ ఓపెన్ అవుతుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్ నెంబర్తో సైన్ అప్ చేసుకొని ఓపెన్ చేయండి ఈ యాప్లో ఈ కార్డ్ అనే ఐకాన్ని క్లిక్ చేస్తే మీ ఓన్ వెబ్సైట్ అని ఉంటుంది చూడండి ఈ లింక్ మీద ట్యాప్ చేయండి మీ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది ఇక చూడండి పైన ఈ సెర్చ్ బార్లో ఈ యూఆర్ఎల్ మొత్తాన్ని కాపీ చేయండి నెక్స్ట్ బ్యాక్ వచ్చి మీ అప్లికేషన్ ఫామ్లో ఈ ఎన్రోల్మెంట్ ఐడి వద్ద పేస్ట్ చేయండి చూడండి ఒకవేళ మీకు ఎన్రోల్మెంట్ ఐడి లేకపోతే ఇది యాక్సెప్ట్ చేయదు ఒకవేళ ఉంది అంటే యాడ్ చేయండి లేదు అంటే క్రియేట్ చేసుకోండి న్యూ నెక్స్ట్ని క్లిక్ చేసి మీ ఫుల్ నేమ్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ ఈమెయిల్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ ఎడ్యుకేషన్ మీ బోర్డ్ని సెలెక్ట్ చేసుకోండి స్టేట్ బోర్డ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ని సెలెక్ట్ చేయండి నెక్స్ట్ ఎక్సెల్లో మీ స్కిల్ లెవెల్ ఎంత మీరు మీడియమా లోవా హైయా అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఎడిటింగ్ స్కిల్ ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ వద్ద మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఉంటే ఎస్ అని క్లిక్ చేసి సబ్మిట్ చేయండి అంతే అండి థ్యాంక్ యూ చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది అందరూ చేసుకోవచ్చు హ్యాపీగా అప్లై చేసుకోండి సో నవ్వు వీడియో చూస్తున్నవారు ఈ ఫస్ట్ కొంతమంది మెంబర్స్లో మీరు ఉండాలి అనుకుంటే ఇవి యాక్సెప్ట్ చేయాలి ఒకటి అప్లై చేశాక మీకు వర్క్ ఇస్తారు చేయండి వర్క్ ఫినిష్ చేసుకొని పేమెంట్ తీసుకుంటారు నెక్స్ట్ మీరు మీ మొబైల్ ఫ్రంట్ క్యామ్తో ఒక సెల్ఫీ వీడియో షూట్ చేసి పంపించాలి మేల్ అయినా ఫీమేల్ అయినా మీ నేమ్ మీరేం చేస్తుంటారు తర్వాత ఈ వర్క్ గురించి మీరేం చెప్తారనేది ఈ వీడియోలో చిన్నగా ఒక ఇంట్రో ఇవ్వండి సో ఇది అందరికీ హెల్ప్ అవుతుంది వర్క్ హార్డ్ అనిపించిందా పేమెంట్ విషయంలో లేట్ అయ్యిందా ఏ చిన్న ఇబ్బంది అనిపించినా చెప్పండి అలాగే ఇది జెన్యునా పేమెంట్ ఏమైనా అడిగారా ఇవన్నీ మీకు మంచిగా అనిపించిన ప్రతి పాయింట్ని మీరు మన సబ్స్క్రైబర్స్కి వీడియో రికార్డ్ చేసి పంపించాలి ఎలా పంపించాలి అనేది ఆఫ్టర్ వర్క్ అయ్యాక గూగుల్ డ్రైవ్లో ఎలా అప్లోడ్ చేసి పంపించాలో మీకు తెలియజేస్తాము ఈచ్ మెంబర్ వన్ ఆర్ టూ మినిట్ వీడియో రికార్డ్ చేసి పంపించాలి బ్యాడ్ అయితే బ్యాడ్ అని చెప్పండి గుడ్ అయితే గుడ్ అని చెప్పండి కొంతమంది మెంబర్స్ వర్క్ చేసి పేమెంట్ తీసుకున్న వీడియోస్ అండ్ వాల్యూమ్ చెప్తారు ఈ వర్క్ గురించి అనేది ఒక వీడియో ఒక వన్ ఆర్ టూ డేస్లో మన ఛానల్లో పెడతాము వర్క్ గురించి తెలుసుకొని పేమెంట్ నిజంగా వచ్చిందా లేదా అనేది తెలుసుకున్నాకే మీరు అప్లై చేయండి